आर्मूर लो जीवन रेड्डी माल एक्स एमएलए माजी एमएलए जीवन रेड्डी माल दग्गर रावडम जरिगिंदी। गतंलो एदैते आरटीसी कट्टाल्सिन बकाई उंदो सुमारुगा 9 कोट्ल रूपायल पैचिलकु बकाई उंदी। दांट्लो ఒక కోటినర వరకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వగా కూడా ఆయన అఫిడవిట్ లో సుమారుగా 7 కోట్ల 77 లక్షల వరకు బకాయి చూపెట్టడం జరిగింది। ఒక అభ్యర్థి రాజకీయం మనము నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన బకాయి ఏది ఉండదనేది నియమావళి ఉంటది। కరెంట్ ఉన్నా సరే లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అయినా సరే లేదంటే ఇంకో రకమైన మున్సిపల్ గాని ఇంకేదైనా సరే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రతి రూపాయి కడతనే మనం పోటిలా అర్హులం। కానీ ఈ జీవన్ రెడ్డి 7 కోట్ల 77 లక్షల వరకు సుమారుగా అఫిడవిట్ లో ప్రకటించి ఆర్టీసీకి చెల్లించకుండా ప్రజలకి ఎలక్షన్ల ఖర్చు మాత్రం 30 40 కోట్ల పైచిలకు ప్రజల కోసం ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది। ఒక పక్కకేమో ఆర్టీసీ నష్టాలల్ల ఉంది, అది ఎవర్ని అడిగినా చెప్తారు, ఆర్టీసీ సిబ్బందిని అడిగినా చెప్తారు। ఆర్టీసీ గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఎన్నోసార్లు ఒక సుమారు 2 నెలలు ధర్నా చేయడం జరిగింది, నష్టాలల్ల ఉన్నది అని చెప్పి ప్రభుత్వం చెప్పి కూడా అప్పటికి 6-7 కోట్ల బకాయి ఉన్నా సరే 2-3 నోటీసులు ఇచ్చినా గానీ ఈ పెద్ద మనిషి కట్టలే। రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే మరుసటి గంటలోనే సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న టెనెంట్స్ కి అందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది। 2-3 రోజుల్లో బకాయి కట్టకపోతే స్థలాన్ని మరియు బిల్డింగ్ ని స్వాధీనం చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది। అది ఒక సబ్జెక్ట్। రెండవది కరెంట్, మనం ఒక నెల 2 నెలలు కరెంట్ బిల్లు కట్టకపోతేనే మన మీటర్ పీక్తారు, కనెక్షన్ బీగేస్తారు। అట్లాంటిది సుమారు 2 కోట్ల 50 లక్షల పైచిలకు అమౌంట్ కట్టాల్సింది ఉంది ఎవరికి, కరెంట్ డిపార్ట్మెంట్ కి, అయినా గానీ కట్టలే। ఒక పక్కకేమో వేల కోట్లు సంపాదించిండు, కబ్జాలు చేసిండు, ఆర్టీసీ స్థలం ఇది గతంలో ఒక 10 మందికి ఇవ్వడం జరిగింది। ఆ 10 మంది వెళ్ళి ఏదైతే ఆర్టీసీ కట్టాల్సిన డబ్బు ఉందో అది మాఫీ చెప్పియు లేకపోతే ఏదన్నా చేయు అని చెప్పి ఈయన దగ్గరికి పోతే ఈయన వాళ్ళందరిని పక్కకు పంపించి వాళ్ళు సుమారు 90 లక్షలు ప్రభుత్వానికి ఆర్టీసీకి ఈఎండి రూపాన కట్టడం జరిగింది। అవి కూడా ఏవి ఇవ్వకుండా వాళ్ళని పక్కకు పంపించేసి కబ్జా చేసి అక్కడ మాల్ కట్టుకున్నాడు। ఒక పక్కకు రిలయన్స్ వచ్చింది, ఇంకో పక్కకు పీవీఆర్ మాల్స్ వచ్చింది, సుమారు నెలకి 50-60 లక్షలు వాళ్ళు కిరాయి ఇస్తున్నారు। అయినా గానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము ఏది చెల్లించకుండా ప్రభుత్వ ఉద్యోగాల్ని భయపెట్టించుకుంటా ఇక్కడ దాకా రావడం జరిగింది। కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొన్నటి రోజే ఇక్కడికి సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది రావడం జరిగింది, ఎలక్ట్రికల్ సిబ్బంది వచ్చి కరెంట్ కూడా ఫీస్ బీకడం జరిగింది। కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన, ఏదైతే మేము 6 గ్యారెంటీలు ఇచ్చినామో దాంట్లో మొదటి గ్యారెంటీ 48 గంటల్లోనే ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినాం, అట్లాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం। అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయకుండా నాయకుల కోసం పని చేసుకుంటూ ఈ ఒక తొత్తుల కోసం పని చేసుకుంటూ గడుపుకుంటూ వచ్చిర్రు। ఖబర్దార్ జీవన్ రెడ్డి, నీ ఆటలు చెల్లై, నువ్వు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నావో రోజు చూస్తున్నావు కావచ్చు, అన్ని పేపర్లలో వస్తున్నాయి, ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటుంది। ఎవరైతే ఉద్యోగులు దీని మీద నామమాత్రంగా పనిచేస్తే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం। ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే రావాల్సిన రుసుము ఉంటుందో అది ఎవరైనా సరే ఏ స్థాయి వారైనా సరే తప్పకుండా వాళ్ళకి ప్రభుత్వానికి కట్టాల్సిన బాధ్యత మీ అందరిది ఉంటుంది, కనుక ఏ నాయకుడైనా సరే తప్పకుండా కట్టాల్సిందే। ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆర్టీసీ సిబ్బంది వస్తారు, ఎలక్ట్రికల్ సిబ్బంది వస్తారు, దీన్ని తాళం వేయడం గ్యారెంటీ, సీజ్ చేయడం గ్యారెంటీ। ఆల్రెడీ పైన పీవీఆర్ మాల్లో ఉన్న షాప్స్ అందరూ కూడా ఖాళీ చేయడం జరిగింది, వాళ్ళంతా కూడా సామాన్ నిజామాబాద్ తీసుకుపోతున్నారు। ఎందుకంటే ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది జీవన్ రెడ్డి,
ఆర్మూర్ ప్రజలు నేను ఓడిపోయినా సరే జీవన్ రెడ్డిని ఓడగొట్టినం అనేది ప్రజల సంతోషం నేను దాన్ని స్వాగతిస్తున్నా ఎందుకంటే ఇక్కడి నుంచో వచ్చి ఆర్మూర్ ప్రాంతానికి వచ్చి ఈ ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిండు జీవన్ రెడ్డి ప్రతి ఒక్కరు సంతోషంగా ఒక నరకాసురుడి వద ఎలా అయితే ఉంటదో అంత సంతోషంగా ఆర్మూర్ ప్రజలు ఉన్నారు తప్పకుండా నీకు నువ్వు నన్ను ఎట్లయితే ఇబ్బంది పెట్టినావో గతంలో నా ప్రాజెక్ట్ ఉండి ఆ కొంపల్లిలో నేను మొన్న నామినేషన్ రోజు కూడా చెప్పిన అక్కడ ఆ ప్రాజెక్ట్ నడుస్తుంటే ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ని బెదిరించి ఆపి అదే కాంట్రాక్టర్ ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టినావు బిడ్డ దేవుడు ఉంటాడు నువ్వు చూస్తుండు ఈ 10 సంవత్సరాలు ఏం జరుగుతదో ఎవడెక్కడ ఉంటాడో బరాబర్ నీకు భగవంతుడు అనేటోడు ఉన్నాడు నువ్వు నడిపించినావు కావచ్చు ఎవడి లెక్క వాంది వానికి ఇచ్చుడు గ్యారెంటీ నువ్వు గనుక మీ తమ్ముడు గాని ఎవరైనా సరే నీ తొత్తులందరూ కూడా హెచ్చరిస్తున్నా ఎవర్ని కూడా వదిలిపెట్టేది లేదు గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నామినేషన్ రోజు కూడా చెప్తున్నా ఈ బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటే అనే ప్రచారం చేసిరు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను ఆర్మూర్ అభివృద్ధి గురించి మేము గాని పార్టీ గాని అన్ని విధాలుగా సహకరిస్తాం డ్రామాలు చేస్తే మాత్రం ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే నడవది తప్పకుండా ఆర్మూర్ల అభివృద్ధిలో నంబర్ 1 ఉంటాం ఏదైతే నిధులు కావాల్సింది ఉందో మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది నిధులు ఎక్కడ అభివృద్ధి కావాలన్నా తీసుకొస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో మొదటి గ్యారెంటీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా గ్యారెంటీల కోసం కష్టపడతాం ప్రజలు నన్ను గెలిపియకున్నా సరే ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈ జీవన్ రెడ్డిని ఇక్కడి నుంచి పంపించాలని కోరుకున్నారో దాన్ని మాత్రం స్వాగతిస్తున్నాం ఈన ఏదైతే ఇంకా ఇయాల సెజ్లో 200 ఎకరాలు అని చెప్పిర్రు ఇక్కడ అంకాపూర్లో పిప్రిలో మరియు ఇక్కడ మన చిన్నాపూర్లో మొరం కొడుతున్నారు ఇవన్నీ కూడా ఆర్టీ మన ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చెప్తున్నా ఇవన్నీ కూడా లీగల్గా చూడండి ఏదైనా సరే తప్పు చేసిన వారిని మాత్రం శిక్షించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది రానున్న రోజుల్లో గతంలో ఎట్లయితే ఆర్మూర్ ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం గురించి మేమంతా కృషి చేస్తాం అందరూ కూడా మాతో పాటు కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం జై కాంగ్రెస్